Are you ready? మన రెండో పాయింట్, సౌకర్య స్థలము నుండి బయటపడాలి. యూ షుడ్ కమ్అట్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. సౌకర్యమైన స్థలము నుండి బయటపడాలి. సరిహద్దులు దాకా మోషే తీసుకొచ్చాడు, అది సౌకర్యమైన స్థలం. ఎందుకంటే మోషే నడిపించాడు, తిండికి కానీ అన్ని మోషేనే చూసుకునేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, అన్ని దేవాది దేవుడు మోషే ద్వారా ఇప్పించేవాడు. అలాగే సౌకర్యం, దేవాదేవుడు అన్నాడు గెట్ రెడీ టు క్రాస్ ద బార్డర్స్. సౌకర్యమైన స్థలం నువ్వు బయటపడాలా? కోడి పిల్ల కోడి గుడ్లో ఉంటే అదేంటిది, అది సౌకర్యం. కానీ ఒక్కసారి దాంట్లో బయటపడితే ఆ సౌకర్యమైన స్థలము కన్నా మించిన స్థలానికి బయటకు వస్తుంది. అమ్మ గర్భం కంఫర్ట్ జోన్, సుఖకరమైన సౌకర్యమైన స్థలం. కానీ ఆ సౌకర్యమైన స్థలం విడిచిపెట్టి బయటకు వస్తే ఈ భూమి మీదకి వస్తాం. మరణం నుండి మనం బయటపడితే ఒక కొత్త ప్రాంతానికి వెళ్తాం, అది పరలోకానికి వెళ్తాం. మోషే అటువంటి టైంలో మనం ఏమనుకుంటాం తెలుసా, అక్కడే బాగుంది దేవా, అదే బాగుంది మాకు, ఈ బాగలా మాకు, ఓ మాతో మాట్లాడి 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 సౌకర్యమైన స్థలంలో మమ్మల్ని బయట తీసుకొచ్చేసావు, ఇప్పుడు అటెళ్ళలేక ఇటెళ్ళలేక అక్కడ ఉండలేక సస్తనం, సచ్చిపోవాలనిపిస్తుంది, అంత భయంకరం అన్నమాట. మోషే సౌకర్యమైన స్థలంలో ఉన్నాడు, మిద్యాను ప్రాంతములో ఒక్క యజమాని మామయ్య గొర్రెలను మేపుతూ ఉన్నాడు. దీంతోనే నేను ముగిస్తాను, అయిపోయింది, 80 సంవత్సరాలు వచ్చేసింది, దీని అయిపోయిందని దేవుడు అన్నాడు. గెట్ రెడీ టు క్రాస్ ద బార్డర్స్, సరిహద్దులు విశాల సరిహద్దులు దాటి వెళ్ళు, మిద్యాను నుండి ఐగుప్తుకు వెళ్ళు. నేను వెళ్ళను, నేను వెళ్ళను, నేను వెళ్ళను అంటే దేవుడు ప్రేరేపించి ప్రేరేపించి ఐగుప్త దేశానికి తీసుకొచ్చాడు. అక్కడి నుండి బయట తీసుకెళ్తుండగా మోషే అన్నమాట, వీళ్ళందరినీ నేను కన్నానయ్యా, నన్ను చంపేయి దేవుడా, నన్ను చంపేయి. నిజంగాను నన్ను ప్రేమిస్తున్నావు అంటే, నిజంగా నన్ను కనికరిస్తున్నావు అంటే నన్ను నువ్వు చంపేయి. అది రుజువు, నన్ను కనికరిస్తాను. ఎందుకంటే లీడర్షిప్ మామూలు కాదు, నన్ను చంపేయి. సంఖ్యాకాండం 11:14-15, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయువా నా వలన కాదు, అది నేను భరింపలేని భారం, నువ్వు నాకిట్లు చెయ్యదలచిన ఎడల నన్ను చంపుము, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము, నన్ను చంపే. అది కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చాడు, నన్ను చంపే. కానీ భయపడకు, హల్లెలూయా పేరునిచ్చాడు, హల్లెలూయా ఘనతనిచ్చాడు, ప్రఖ్యాతినిచ్చాడు. దేవుడే ఇచ్చిన స్టేట్మెంట్, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. కంఫర్ట్ జోన్లోను ఉంటే పేరుండదు, ప్రఖ్యాతి ఉండదు, ఘనత ఉండదు. కానీ ఆ కంఫర్ట్ జోన్ బయటికి రాగా కొంచెం రిస్క్ ఉంటుంది, కానీ పేరునిస్తాడు, ఘనతనిస్తాడు, ఖ్యాతినిస్తాడు, ఐశ్వర్యనిస్తాడు, నువ్వే కొన్ని లక్షల మందిని పోషించినట్టు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోషువా కంఫర్ట్ జోన్లో ఉన్నాడు, నాయకత్వం లక్ష్యం తీసుకున్నాడు, అంతే. ఎవడో చేసిన దానికి ఈయన మీదకి వచ్చిపోయింది అదంతా. ఎవడో పొరపాటు చేస్తే, ఎవడో దొంగతనం చేస్తే, ఎవడో చేయకూడదని చేస్తే ఇక్కడ ఈయనకు నష్టం వచ్చింది. ఇదేం బొత్తుకు ప్రభు, ఇదేం నాయకత్వం తండ్రి, నేనేమైనా చేస్తే నా మీద రావాలి, కానీ వాళ్ళు చేసి నా మీదకి వస్తున్నాడు, బొత్తుకు వద్దని చెప్పే కదా. నో, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆర్ యు రెడీ? ఇది దేవుడు చేసిన మా గొప్పతనం. దావీదు కంఫర్ట్ జోన్లో ఉన్నాడు, గొర్రెల కాపరిగా. నాయకత్వానికి రాగానే ఇబ్బంది, ఇరుకు, కన్నీరు అన్నాడు. దేవా, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నానయ్యా, నేను ఈ కన్నీరు విడిచి 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 నా కళ్ళు లోతులు కలిపోయినాయి అయ్యా, ఉపవాసాలు ఉండి ఉప్పుని ఉండి ఉండి నేను సన్నగా అయిపోయినయ్యా, ఇక నా వలన కాదయ్యా, ఇక నా వలన కాదు. కానీ చివరాఖరి ఏమన్నాడు తెలుసా, అనేకమైన ఆపదల నుండి నా దేవుడు నన్ను విడిపించాడు, నా తల ఎత్తువాడిగా నన్ను చేశాడు ఆయన. ఇప్పుడునండి, గొర్రెల కాపరిగా కంఫర్ట్ జోన్లో ఉండటం బెటరా, బయటికి రావడం బెటరా? కానీ కష్టాలు వద్దు, ఇబ్బంది వద్దు, కన్నీరు వద్దు,
కానీ మన తెలవకుండా అవన్నీ ఎదుర్కొనే శక్తి మనకిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. నువ్వేమీ చేయకుండా అంటి అన్నట్టు కూర్చున్నావు అనుకో, నీకేముండదు. ఎప్పుడైతే ఒక పరిస్థితి నువ్వు అడుగు పెడతావో బురద చల్లుతారు, నీ మీద నింద మోపుతారు. కానీ నిలబడాలి అనుకున్నావా, కంఫర్ట్ జోన్ దాటాలి అనుకున్నావా, ఇవన్నీ ఉంటాయి. అయినా భయపడకల్లా, మోషేకు తోడైనట్లు నీకు తోడై ఉంటానే నీకు. ఎంతమంది కంఫర్ట్ జోన్లో ఉండిపోదామన్నయ్య అన్న వాళ్ళ చేతులపై కత్తండి. అలాగుండండి, లేదన్నయ్యా కంఫర్ట్ జోన్ కాదు, ఏది ఏమన్నా జరగని మన దేవుడు మన ద్వారా గొప్ప అభివృద్ధి ఇవ్వాలి అన్న వాళ్ళ చేతులపై కత్తండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోషేకు తోడైనట్లు నేను నీకు తోడే ఉంటా, నడిపిస్తా అన్నాడు. నా ఆపదలన్నింటిలో నుండి నన్ను విడిపించావయ్యా. కీర్తన కదా 54 కీర్తన 1-7 వాక్యాలు కలిసి మనం చదువుకుందాం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమ కార్యమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. ఇదిగో దేవుడు నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించను. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము, స్వేచ్ఛార్పణలైన బలులను నేను కర్పించెదను. ఈ మాట గట్టిగా, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి సరిపోల, ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. మన మందిరముతో దేవుడు ఒక ఇచ్చిన వాగ్దాం. అమ్మయ్యా పెద్ద మందిరం ఇచ్చేశాడు, హామే కంఫర్ట్ జోన్లో ఉండిపోదామా? ఎస్ సార్ నో. నిన్న దేవుడు అడిగాడు, కంఫర్ట్ జోన్లో ఉంటారా అన్నారు. లేదు ప్రభు అన్నాం. అయితే మనం ఏం చేద్దాం? గెట్ రెడీ టు క్రాస్ ద బార్డర్స్. సరిహద్దులను దాటాలి. రిస్క్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, అయినా దేవాది దేవుడు ప్రపంచంలో నాది శ్రేష్టమైన సంఘంగా దేవుడు నిలబెడతాడు. ఈరోజున నువ్వు చేస్తున్న వ్యాపారం చాలా కంఫర్ట్గా ఉంది, కానీ బయటికి వెళ్తే ఏముంటుంది? రిస్క్ ఉంటుంది. కానీ దేవుడు అనేది, నా ఆపదలన్నింటిలో నుండి నేను విడిపిస్తా. మార్కు సువార్త 4:37-39 ఇంగ్లీష్లో NKJV మనం చూద్దాం. చూడండి అందరు, ఇంకా అండ్ ఏ గ్రేట్ విండ్ స్టోమ్ ఎరోజ్ అండ్ ద వేవ్స్ బీట్ ఇన్ టు ద బోట్ సో దట్ ఇట్ వాజ్ ఆల్రెడీ ఫిల్లింగ్. 39 నాతో పాటు, దెన్ హీ రోజ్ అండ్ రిబ్యూక్ ద విండ్ అండ్ సెట్ టు ద సీ ప్లీజ్ బీ స్టిల్ అండ్ ద విండ్ సీజ్డ్ అండ్ దేర్ వాజ్ ఏ గ్రేట్ కామ్. ఈ రెండు పాయింట్ల కోసం బయట తీసుకొచ్చా దేని కృపలన, ఏ గ్రేట్ విండ్ స్టోమ్, ఏ గ్రేట్ కామ్, మళ్ళా ఏ గ్రేట్ విండ్ స్టోమ్, ఏ గ్రేట్ కామ్. ద కాదు, ఏ అంటే తుఫాన్లు మళ్ళా మళ్ళా వస్తాయని. ఏ గ్రేట్ కామ్, మళ్ళా మళ్ళా కామ్ చేస్తాను అని ఉండండి. ఏ గ్రేట్ విండ్ స్టోమ్, గొప్ప తుఫాను, గొప్ప నెమ్మది. సమస్య ఎంత గొప్పదో అంత గొప్ప ఆశీర్వాదంలోనికి నేను నిన్ను తీసుకెళ్తాను. సమస్య ఎంత గొప్పదో అంత గొప్ప నెమ్మదిలోనికి తీసుకెళ్తాను. ఈరోజు ప్రవచనాత్మంగా ఇప్పుడు చెప్పలే కొట్టాలి, నా సడని ఏసేనామలో నువ్వు ఎంత గ్రేట్ విండ్ స్టోమ్ గుండా వెళ్తున్నావో అంత నెమ్మది నీ ఇంట్లో దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ నెమ్మది చిరకాలమును గాక, ఆ నెమ్మది గమ్యం చేరేదాకుండును గాక. హల్లెలూయా. ఉండండి, ఆర్ యు రెడీ? మార్గ మధ్యలో వచ్చిన తుఫాన్ ఏ గ్రేట్ విండ్ స్టోమ్, ఏ గ్రేట్ కామ్. ఇప్పుడు ఆమెన్ అనాలి.
గమ్యం చేరేదాకా నెమ్మది చెక్కు చెదరలా. నీ ఇంట్లో గొప్ప శోధన, నీ ఇంట్లో ఒక గొప్ప నెమ్మది ఇవ్వబోతున్నాడు. అద్దరికి చేరేదాకా ఎవడు నీ ఇంటిని టచ్ చేయలేడు, ఎవడు మందిరాన్ని టచ్ చేయలేడు, ఎవడు నీ బిడ్డల్ని టచ్ చేయలేడు. ఏ గ్రేట్ విండ్ స్టార్మ్, ఏ గ్రేట్ కామ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.